టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పర్యటన విజయవంతం చేయాలని టీడీపీ శ్రేణులకు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. గ్రామస్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు కన్వీనర్లు, బూత్ కమిటీ సభ్యులు విస్తృతంగా జనసమీకరణ చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని కేకే కళ్యాణ ఫంక్షన్ హాల్లో సూలూరుపేట నియోజకవర్గ టీడీపీ నాయకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. May 4th టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు నాయుడుపేటలో బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. బహిరంగ సభ విజయవంతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. నాడు టీడీపీ ప్రభుత్వం దేవాలయాలకు పెద్దపీట వేసిందని, కానీ నేడు వైసీపీ పాలనలో దేవాలయాలు నిర్లక్ష్యానికి గురవుతున్నాయని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సూలూరుపేట నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జి నెరవల సుబ్రహ్మణ్యం, మాజీ మంత్రి పరస వెంకటరత్నం, తిరుపతి పార్లమెంటరీ టీడీపీ అధ్యక్షుడు నరసింహ యాదవ్, రాష్ట్ర టీడీపీ జనరల్ సెక్రటరీ బీద రవిచంద్ర, మాజీ ఏఎంసీ చైర్మన్ సిరిసంబేడు విజయభాస్కర్ రెడ్డి, నాయుడుపేట పట్టణాధ్యక్షుడు కందల కృష్ణారెడ్డి, రూరల్ అధ్యక్షుడు కామిరెడ్డి అశోక్, ఓజిలి మండల అధ్యక్షుడు విజయనాయుడు తదితరులు పాల్గొన్నారు. జస్ట్ ఒక కిలోమీటర్ రోడ్ వాళ్ళకి ఇబ్బంది రాకూడదని చెప్పేసి డిసైడ్ చేశాము. అందరూ యాక్టివ్ రోల్ ప్లే చేయండి. మండల అధ్యక్షులు, మండల నాయకులు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, అక్కడి నుంచి ఆ బూతుల్లో ఉండే నాయకులు, గ్రామ నాయకులు అందరు కలిసి మీరు ఒక టీమ్ స్పిరిట్తో పనిచేయాలి. వెంకటగిరి అదిరిపోతుంది, గుడూరు బ్రహ్మాండం జరిగిపోతుంది. ఆ రెండు జరిగిన తర్వాత లాస్ట్ సూలూరుపేట ఎక్కడ కొరత లేకుండా ఆ రెండింటికంటే ఇంకా బాగా జరిగిందని అనిపించుకునేదానికి మీరందరూ కలిసికట్టుగా కృషి చేయాలని చెప్పేసి కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటా. చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని చంద్రబాబు గారి సభను దేశప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాను. మీకు అందరూ తెలుసు, గత శాసనసభ ఎన్నికల్లో మనం ద్వారా పరాజయం పొందాం. చంద్రబాబు నాయుడు గారికి ఒక అపవాదం ఉంది. సూలూరుపేట నియోజకవర్గం మీరు ఎట్టి పరిస్థితుల్లో దాన్ని బయటకు తీసుకురాలేదు. మీరు ఎంత చేసినా ఇంకా పార్టీ పుచ్చుకోవడం లేదని చెప్పిన ఒక అపవాదం ఉంది మన మీద. మనం ఆ అపవాదం పోగొట్టాలంటే వేదిక మీద ఉన్న నాయకులు అందరూ కానీ, వేదిక ముందు ఉన్న కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, ప్రతి ఒక్కరు కూడా ఒక ఛాలెంజ్గా తీసుకొని సూలూరుపేట నియోజకవర్గంలో చంద్రబాబు గారి పర్యటనని విజయవంతం చేస్తే ఆయన మనకు ఒక కితాబు ఇస్తే చాలు. కష్టపడి పనిచేశారు కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా ఈ సభను నిర్ప్రదం చేశారని ఒక మాట ఉంటే చాలు. ఆ మాట కోసం మనం ప్రతి ఒక్కరు కూడా మనం కష్టపడాలి. ప్రతి కార్యకర్త కూడా ఒక 10 మందిని గ్రామాల నుంచి తీసుకొచ్చడానికి కార్యక్రమానికి మన నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆయన కార్యక్రమాన్ని మరి సక్రమంగా జరిపించే విధంగా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయి, ఏ విధంగా జనాలు వస్తున్నాయి మీరు చూస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి కార్యక్రమాన్ని మరి ఈరోజు సూళ్ళు పెట్టింది వెంగడిలో కానీ, గూడూరులో కానీ 50,000 మందికి అక్కడ ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. విద్యారంగంలో అపార అనుభవంతో ఎందరో విద్యార్థుల ఆశయాన్ని నిజం చేసిన విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ డైరెక్టర్స్ డాక్టర్ ఎన్ సత్యనారాయణ కృష్ణమోహన్ గారుల ఆధ్వర్యంలో మన చిన్నారుల విద్యకు విలువలతో కూడిన పునాదులు అందించాలి అంటే ద బెస్ట్ చాయిస్ విశ్వసాయి డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్ ప్లే క్లాస్ టు 10th క్లాస్ మాగుంట లేఅవుట్ నెల్లూరు.